హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఒక మూవీ హిట్ ఫ్లాప్ అని తెలిపేది మండే రోజు వచ్చిన కలెక్షన్స్. ఫస్ట్ డే తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వర్కింగ్ డే ఎంత పర్సెంటేజ్ తో డ్రాప్ అయిందో దాన్ని బేస్ చేసుకుని ఒక మూవీ హిట్ ఫ్లాప్ అని తేల్చేస్తుంది ట్రేడ్. అయితే స్మాల్ బడ్జెట్ మూవీస్ కి హిట్ గనక వస్తే ఫ్రైడే రోజు కంటే సాటర్డే కలెక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ వీక్ రిలీజ్ అయిన 4 సినిమాల్లో 3 సినిమాలు ఫ్రైడే తో పోల్చితే సాటర్డే రోజు డ్రాప్ అయ్యాయి. కేవలం ఒక మూవీ మాత్రమే గ్రోత్ చూపెట్టింది. ఆ మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. రిలీజ్ అయిన 4 సినిమాలు కూడా యావరేజ్ టు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆడియన్స్ అయితే ఏ మూవీ బెస్ట్ అనుకుంటున్నారో దానికి వెళ్తున్నారు. సో ఈ డ్రాప్స్ అనేవి ఎలా వచ్చాయి, ఇక లేట్ చేయకుండా ఈ 4 సినిమాల 2 డేస్ కలెక్షన్స్ ఎంతో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్రిన్స్ విషయానికి వస్తే, తొలి రోజు తెలుగు స్టేట్స్ లో 90 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెండో రోజు కేవలం 45 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో టోటల్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1.3 కోట్లు దాటింది, గ్రాస్ 2 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 6.5 కోట్లు కావడంతో 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అటు తమిళనాడులో కూడా ఫ్లాప్ టాక్ తో రన్ అవుతుండడం వల్ల అక్కడ కూడా డ్రాప్స్ అనేవి గట్టిగా ఉన్నాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయక తప్పదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక ఓరి దేవుడా విషయానికి వస్తే, తొలి రోజు తెలుగు స్టేట్స్ లో 90 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెండో రోజు కేవలం 65 లక్షల షేర్ తో భారీగా డ్రాప్ అయింది. మూవీ స్లోగా ఉందనే టాక్ రావడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 1.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 2.5 కోట్లు దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ అన్ని కలుపుకుని తొలి 2 రోజులకి గాను ఈ మూవీ ఓల్డ్ విడిగా కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్లకి చేరుకుంది, గ్రాస్ 3.5 కోట్లు దాటింది. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక సర్దార్ విషయానికి వస్తే, తొలి రోజు తెలుగు స్టేట్స్ లో 95 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెండో రోజు 1.10 కోట్ల షేర్ తో 15 లక్షల గ్రోత్ చూపించి హిట్ దిశగా దూసుకుపోతుంది. అలా తొలి 2 రోజులకి గాను ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్లు దాటగా గ్రాస్ 3.5 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. అటు రిమైనింగ్ స్టేట్స్ లో కూడా గ్రోత్ పెరుగుతుండడం విశేషం. ఇక జిన్నా విషయానికి వస్తే, తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెండో రోజు అయితే 7 నుంచి 8 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో టోటల్ షేర్ 18 లక్షల వరకు చేరుకోగా డెఫిసిట్ లో తీసేసి చూస్తే ఈ లెక్క 10 లక్షల పైన ఉండే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి జరిగిన వర్త్ బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 4.90 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. సో గైస్, దట్స్ ది వీడియో. ఇది సర్దార్ ప్రిన్స్ ఓరి దేవుడా అండ్ జిన్నా మూవీస్ 2 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 4 సినిమాల్లో ఏ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి మీ ఫేవరెట్ మూవీని మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.